కృష్ణమ్మ గోదారమ్మను హైదరాబాద్ తీసుకొచ్చి ఇంటింటికి 24 గంటలు బాలకిషన్ గారు ఒక్క నిమిషం దయచేసి అక్కడ ఈస్ట్ గేట్ వైపు ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా ముందర ఉన్నటువంటి సోదరులు కూడా కూర్చోవాలి పెద్దలు కేసీఆర్ గారు బయలుదేరుతా ఉన్నారు సభా ప్రాంగణానికి కాబట్టి దయచేసి అందరిని ముందర ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా కూర్చోమని కోరుతా ఉన్నాం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సమితి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు కేసీఆర్ గారి అభిమానులు అందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ సభా వేదిక నుండి మైనంపల్లి హనుమంతరావు గారు గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సభకు నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనాబ్ మహమూద్ అల్లీ గారు వేదికను అలంకరించిన పెద్దలకు గ్రేటర్ హైదరాబాద్ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదర సోదరిమణులకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గమనించాలి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొట్టమొదలు ఎన్నికలకు వెళ్ళినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో ఓ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివసిస్తా ఉన్నారు ముఖ్యంగా గమనించాలి 2001లో ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆనాడు ప్రభుత్వాలు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అది మనం గమనించాం ఆనాడు ఎందరో అమరులయ్యారు అదేవిధంగా ఉద్యమకారులపైన వందలాది కేసులు ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో సచ్చుడో నినాదంతో ప్రారంభించి ఉద్యమకారుల వలన మన గౌరవ ముఖ్యమంత్రి వలన తెలంగాణ సాధ్యపడింది వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను మరి ఆనాడు ఉద్యమం లైవ్ లో ఉండాలంటే ఏదైనా ఉద్యమకారులు మాట్లాడిండొచ్చు ముఖ్యంగా గమనించాలి ఈ 19 నెలల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారో మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం 10 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మనకు అధికారులను 2 రాష్ట్రాలకు అధికారులను పంచలేదు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఈ 9 నెలల పాలనలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత 30 సంవత్సరాల్లో సాధించని ఈ 9 నెలల్లో సాధించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే
ఎండాకాలం వస్తే ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని విషయం మనమందరం కూడా గతంలో గమనించాం ఈ రోజు రెప్పగొట్టినంత సేపు కూడా కరెంట్ పోవట లేదంటే ఆ గణత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎన్నికలకు మునుపు గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టయితే ఇక్కడ నివసించే వారిని పంపించేబడతారని చెప్పి ఇతర పార్టీలు ప్రచారాలు చేశాయి ఆ గణత కూడా వారికే దక్కింది ముఖ్యంగా గమనించాలి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు ఇక్కడ నివసించే వారందరూ కూడా తెలంగాణ బిడ్డలే వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు ఈ రోజు రెండు రాష్ట్రాలు విడిపోయినందుకు విజయవాడలో ఐఐటి వస్తా ఉంది అదే విధంగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతా ఉంది ఇంకా పెద్దలు చాలా మాట్లాడేది ఉంది కాబట్టి ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వరంగల్ ఎన్నికల్లో ఏ విధంగానైతే రిజల్ట్ వచ్చిందో దానికి అంచనాలకు మించి రేపు గ్రేటర్ హైదరాబాద్ లో గెలవనున్నాం జెండా ఎగిరివేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరిమణులకు అదే విధంగా వేదికను అలంకరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ హనుమంతరావు గారికి ధన్యవాదాలు ఇప్పుడే పెద్దలు కేసీఆర్ గారు బయలుదేరుతా ఉన్నారు ఈ సభా ప్రాంగణానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కమర్షియల్ ట్యాక్స్ సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ నలుమూలల నుంచి వెంచేసినటువంటి సోదరి సోదరమణులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం మరి గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా దూసుకుపోతుందనడానికి ఈ పరేడ్ గ్రౌండే నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ పరేడ్ గ్రౌండ్లో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పార్టీల మీటింగ్ జరిగేది ఆ తర్వాత మన 10 జిల్లాల మీటింగ్ జరిగేది మొట్టమొదటిసారి ఒక్క హైదరాబాద్ మీటింగే ఇన్ని లక్షల మంది సమక్షంలో జరగడం అనేది నిజంగా అభినందనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి పెద్ద ఎత్తున పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అది బలపరచడానికి వెంచేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంకల్ప బలంతో ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విశ్వనగరం చేయాలనేటువంటి సంకల్పంతో వారు కంకణబద్ధులై అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు మరి ఈరోజు కని విని ఎరగని రీతిలో గతంలో పరిపాలించినటువంటి పాలకులు మరి 24 గంటల కరెంటు విషయంలో ఎవ్వరు చేయలేనటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది ఈరోజు ఒకవైపున సంక్షేమం రెండో వైపున అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎక్కడ చూసినా కానీ మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని అప్రిషియేట్ చేస్తున్నటువంటి విషయం నేను హైదరాబాద్ జంట నగరాల ప్రజానికానికి ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజానికానికి ఈ యొక్క వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ఒక్కసారి మా ప్రభుత్వానికి మా పార్టీకి అవకాశం ఇవ్వండి గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు పార్టీలకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈసారి ఒక విజన్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు గతంలో
స్వచ్ఛ హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ హైదరాబాద్ ని విశ్వనగరం చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి ఇక్కడ విపక్షాలు మన మీద ఎదురుదాడులు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఈలు ఈ ఒక హైదరాబాద్ ని మరి ఏదో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నిన్నటికి నిన్న మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతా ఉన్నారు, నేను ఈ హైదరాబాద్ ని అభివృద్ధి చేసినా అని చెప్పి. సరే నువ్వు ఇంతో అంతో అభివృద్ధి చేసిండొచ్చు, కానీ నీకు అధికారం ఉన్నప్పుడే చేసినావు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ కొద్ది కార్యక్రమాలు చేయడానికి సాధ్యమైంది. ఈరోజు అధికారంలో ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది మరి కేసీఆర్ గారు. ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ హైదరాబాద్ విశ్వనగరం చేయడానికి కంకణబద్ధులై అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒక 2500 ఆటోలు కానివ్వండి, 42 లక్షల డస్ట్బిన్లు కానివ్వండి, ఈ యొక్క హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిని 425 ముక్కలు చేసి మరి అక్కడ హెచ్ఓడీస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రజాప్రతినిధులను అందరినీ ప్రజల దగ్గరికి పంపించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ హుసేన్ సాగర్ మురికి కంపు మరి అదేవిధంగా మూసి రివర్ లో ఉన్నటువంటి మురికి కంపు మరి గతంలో అంధకారంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి మరి 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేదో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు. మరి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ఏదో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ ని మరి ఏదో వారు కార్యక్రమాలు చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీలో ఒక్క కార్యక్రమం ఇచ్చిందా అని. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి కూడా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే చేస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలలో ఎందుకు చేయలేదో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మరి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతోనే ఈ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. ఈరోజు కొంతమంది నాయకులు మరి దొంగలలాగా డబ్బులు పంపిణీ చేసి జైళ్లకు పోయిన వచ్చినటువంటి నాయకులు ఇంతంత లేరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పడ్డ ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మరి అదేవిధంగా ఈ పార్టీలు కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలని మీరు ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మన ప్రభుత్వం ఒక సంకల్ప సిద్ధితో ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీటింగ్ రోడ్ షో చేయమంటే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైతాయి, మనం అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదని చెప్పి. మరి ఈరోజు ఈ యొక్క పెరడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టండి, మరి ఆ రోజు నా సందేశం ఉంటుందని చెప్పిండ్రు. నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి అందరి సమక్షంలో, సార్ అది అంత పెద్ద గ్రౌండ్ సార్, ఒక్క హైదరాబాద్ మీటింగు చేయడం ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, కుటుంబ సమగ్ర సర్వే మనం చేపిస్తే మన మాట మేరకు ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా భవిష్యత్తులో విశ్వనగరం చేయాలంటే తప్పకుండా పెరడ్ గ్రౌండ్ కు జనం వస్తారు, మీరు మీటింగ్ అక్కడనే పెట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడనే కొన్ని లక్షలాది మంది ఉన్నారు, మరి పార్కింగ్ ఇబ్బందుల వలన దూర ప్రాంతాల్లో పార్కింగ్ పెట్టడం మూలాన మరి బయట కూడా ఎక్కడ చూసినా జన సమూహం మరి కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను సోదరుల సోదరుమణులకు అందరికీ ఒకటేసారి ఈ సందర్భంగా మనవి చేసేది ఒకటే, తప్పకుండా ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టింది. నేను అడుగుతున్న ఈ రాజకీయ పక్షాలకు, గతంలో పరిపాలించినటువంటి పాలకులకు, మీ అందరికీ ఒక్క కేటీఆర్ గారే సరిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరంలో తారక రామారావు గారు తిరుగుతుంటే వీళ్ళ గుండెల్లో మరి రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చేయాలన్నటువంటి సంకల్పం, చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. తప్పకుండా రాబో రోజుల్లో మరి విశ్వనగరం కాబోతుందని చెప్పి నేను తెలియజేస్తూ
మీ అందరికీ ఆలోచించి మరి తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థులందరిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మంత్రి తలసాని శ్రీ అందులో ఎంతమంది ఉన్నారో బయట కూడా ఎంతమంది ఉన్నారో బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి గ్రౌండ్ లోపలికి రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు నాయ నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. లేలే సౌండ్ వస్తలేదు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలు, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు, మంత్రివర్యులు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరికీ వందనాలు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టినటువంటి బహిరంగ సభ ఇంత పెద్ద ఎత్తున జనం రావడం అంటే ఈనాడు తప్పకుండా కారు గుర్తు 100 సీట్లు గెలుస్తుంది. 100 సీట్లు గెలుస్తాం తప్పకుండా. ఈనాడు వాతావరణం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏ వాడకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఎక్కడ పోయినా మేము టీఆర్ఎస్ కే ఇస్తాం, మేము టీఆర్ఎస్ కే ఇస్తాం అంటున్నారు. ఎందుకంటున్నారు? ఈనాడు 18-19 నెలల్లో కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటికి ఆకర్షితులై తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ నుంచి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద నాయకులు మన టీఆర్ఎస్ లో చేరారు. ఈనాడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల సోదరులందరూ, ఆంధ్ర సోదరులందరూ కూడా టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ కాగానే మీడియా ద్వారా చెప్పారు, హైదరాబాద్ తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ తెలంగాణ వాదులే అని చెప్పని అనౌన్స్ చేశారు.